Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి అడ్డంగా దొరికేస్తున్న భువనేశ్వరి. నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జనంలోకి వెళుతున్నారు. ఆమె తన భర్తను అక్రమంగా జైల్లో పెట్టారని ప్రజలతో చెప్పుకుని బాధపడుతున్నారు. అయితే ఆమె మూడవ రోజు స్పీచ్లో రాజకీయం మరింత రాటు తేలేలా కనిపించింది. చంద్రబాబు ఏపీకి ఎంతో చేస్తే ఆయన్ని జైల్లో పెడతారా అంటూ భువనేశ్వరి నిలదీస్తున్నారు. చంద్రబాబు చేసిన తప్పేంటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పోలవరం కట్టడం తప్ప అమరావతి రాజధానిని నిర్మించడం పాపమా అని ఆమె ప్రజల సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె చెప్పిన దాని మీదనే విస్మయం వ్యక్తమవుతోంది. పోలవరం ఈ రోజుకి నిర్మాణం పూర్తి కాక పడకేసి ఉంది. టీడీపీ వారే చెబుతారు మేము 70% మాత్రమే పూర్తి చేశామని. అది కూడా కొంత నిర్మాణం వరకు అయితే. అసలు కథ పునరావాసం జోలికి పోలేదు. అది పూర్తి అయితేనే తప్ప పోలవరం పూర్తి అయినట్లు కాదు. పునరావాసం అంటే వేలాది కోట్ల నిధులతో ఆధారపడి ఉంది. అందుకే కేంద్రం వైపు చూడాల్సి వస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా చంద్రబాబు చూస్తున్నారని, అవినీతి జరుగుతోందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల వేళ ఏలూరు సభ సాక్షిగా చెప్పారు. ఇక అమరావతి రాజధాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అని అంటున్నారు. అమరావతి రాజధాని కోసం భూములను సేకరించడం దాకా అయితే సాగింది. శిలాఫలకం వేశారు. నవనగరాల నిర్మాణం కోసం డిజైన్లు ఎంపిక చేసే పనిలోనే పుణ్యకాలం కాస్త పూర్తయింది. అందుకే జగన్ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ ముందుకు రావడానికి ఆస్కారం ఏర్పడింది. అమరావతి రాజధానిని తక్కువ బడ్జెట్తో తక్కువ అంచనాలు పెట్టుకుని పూర్తి చేస్తుంటే జగన్ కాదు మరెవరైనా దానిని కదిలించే పని చేసేవారు కాదనేది మేధావులతో సహా అంతా అనే మాట. విషయం ఇలా ఉంటే చంద్రబాబు పోలవరం అమరావతి కట్టారని భువనేశ్వరి చెప్పడం మీద వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. భువనేశ్వరికి రాజకీయాలు తెలియవు. అందుకే ఆమె ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నారని, ఈ కారణంగానే ఏపీలో అన్నీ పూర్తయ్యాయని ఆమె అనుకుంటున్నారని అంటున్నారు. ఇక ఆమె ఉండేది హైదరాబాద్ కాబట్టి ఏపీలో ఏం జరుగుతున్నాయన్నది తెలియకపోవచ్చని కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక చంద్రబాబు చేసిన నేరం ఏంటి అని దాదాపుగా ప్రతి సభలో ఆమె అడుగుతున్నారు. చంద్రబాబు ఏ నేరం చేయకపోతే న్యాయస్థానాలు రిమాండ్ విధించవు కదా. ఈ చిన్న లాజిక్ మిస్ అయిన నారా భువనేశ్వరి జనం వద్దకు వచ్చి మాట్లాడితే ఎలా అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఇక చంద్రబాబు కేసు విషయంలో అవగాహన ఉన్నవారైతే భార్యగా ఆమె తన భర్త ఏ తప్పు చేయలేదని భావించడం సహజమే అని, ఆ విధంగా ఆమె మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అయితే ప్రజలకు అన్ని విషయాలు సోషల్ మీడియా యుగంలో బాగా తెలిసి వస్తున్నాయని, అందుకే జనంలో ఆశించిన రియాక్షన్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట ఇక్కడ చూడాలి. భువనేశ్వరి చెప్పినట్లుగానే అమరావతి రాజధాని పోలవరం చంద్రబాబు కట్టి ఉంటే ఆయన 2019 ఎన్నికలలో ఎందుకు ఓడిపోతారు అన్నది. ఈ రెండు ఏపీకి అత్యంత ముఖ్యం. జీవనాడి వంటి పథకాలు, వాటిని నీరు గార్చి గ్రాఫిక్స్లతో కాలక్షేపం చేయడం వల్లనే చంద్రబాబు ఓటమి పాలయ్యారని, ఈ విషయం 4.5 ఏళ్ళైనా టీడీపీ వారికి అర్థమైనా వారు చెప్పాల్సింది చెబుతూ రాజకీయం చేస్తూ ఉంటారని అంటున్నారు. మరి భువనేశ్వరి అయినా నిజాలు మాట్లాడాలి కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. నిజం గెలవాలి అంటే అసత్యాలు చెప్పడం కాదు కదా అని అంటున్నారు.